నమస్తే, వెల్కమ్ టు వీ ఫిట్నెస్ ప్రైమ్ టైమ్ బుల్టన్ విత్ ప్రజ్వల. ఇవంటి ప్రధాన వార్తలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. జనగాం జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్ తాడ్కొండ రాజయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. లింగాల ఘనపురం మండలం నెల్లూరులో ఎంపీ పిచ్చట్ల జయశ్రీ ఉపేందరెడ్డి స్వగృహంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. రాజయ్య ఆయురారోగ్యాలతో జీవిస్తూ ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని కోరుకున్నట్లు వారు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పలు సమస్యలను వివరించేందుకు వెళ్తున్న సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్టు చేసి నిర్బంధానికి గురి చేయడం ప్రజా వ్యతిరేకమైన చర్యలకు నిర్దేశమని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకుడు ఆవునూరు మధు ఆరోపించారు. ప్రభుత్వం కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడుతోందని వాటిని మానుకోవాలని మధు డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధి సంబంధించినటువంటి డ్రైనేజ్ సమస్య, విద్యుత్తు స్తంభాలకు సంబంధించినటువంటి సమస్య, లేదా బస్ డిపోకు సంబంధించినటువంటి సమస్య, ఇత్యాది సమస్యలతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలల్లో బోడు భూమి అనేటువంటిది వాళ్ళకి జీవనాధారంగా ఉన్నది. ఆ జీవనాధారమైనటువంటి ఒక భూమిని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతోటి దాన్ని ఆక్రమించి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నది. దీన్ని ప్రభుత్వ అధికారులుగా ఉండేటువంటి ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ముగ్గురు కుమ్మక్కై ఆదివాసీల మీద దాడులు జరపటం, పట్టా హక్కులున్నటువంటి భూముల్ని కూడా ఆక్రమించటం, ఆ తర్వాత అడిబక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాల్సినటువంటి వాటిని నిలుపుదల చేసేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని మేము రిప్రజెంట్ చేసుకుంటాం కేసీఆర్కి ఒక రాజకీయ పార్టీగా అని చెప్పి మేము ఇక్కడ ఉండేటువంటి నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారిని అడిగాం, మున్సిపల్ చైర్మన్ గారిని అడిగాం, పోలీసులను అడిగాం, ఇప్పిద్దాం ప్రయత్నం చేద్దాం అనేటువంటిది అన్నారే తప్ప ఎక్కడ కూడా మాట్లాడటానికి, కనీసం రిప్రజెంట్ చేయటానికి కూడా అవకాశం కల్పించలేదు. ఖమ్మం జిల్లా కల్లూరు సొసైటీ చైర్మన్ భూపుల లక్ష్మణరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. రైతాంగ శ్రేయస్సు కోసం సొసైటీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సంద్ర అన్నారు. సొసైటీని అన్ని విధాల అభివృద్ధిలో ముందుంచుతామన్నారు. ప్రత్యేకమైన నూతన భవనం ఏర్పాటుతో పాటు గోడౌన్ ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలేపు రామారావు, ఎంపీపీ అరవింద రఘు, వైస్ ఎంపీపీ గురి భవానీ, జిల్లా కో ఆప్షన్ జడ్పీటీసీ సభ్యులు ఎస్మెన్, సొసైటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ గారు రైతాంగానికి ప్రవేశపెడుతున్న అనేక విధాలు, ఈరోజు రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయట్లేదు.
అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైస్ మిల్లర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుంది. కానీ 10,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై కార్పొరేషన్కి ఇచ్చి పండించిన ప్రతి ఒక్క గింజను కూడా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి వారం రోజుల్లో రైతుల యొక్క అకౌంట్స్లో డబ్బులు జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. అది రైతులందరూ గమనించాలి. పక్కన ఎక్కడ భారతదేశంలో ఏ రైతు దగ్గర కూడా నేరుగా కొనట్లే. అంటే ఈరోజు రైతాంగం యొక్క శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాన్ని ఇటు రైతు సమన్వయ సమితులు సొసైటీల ద్వారా రైతాంగానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా మరి సీతారామ ప్రాజెక్టు కూడా మనకి ఎంతో వరప్రసాదం అయింది. మరి కరువు పీడిత ప్రాంతం సాగర జలాలు లేని ప్రాంతానికి ఈరోజు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీళ్ళు అందించాలనే ఏకైక లక్ష్యంతో మన జిల్లాకే మేలుగా లబ్ధి చేకూర్చే విధంగా పనులు కూడా ప్రారంభించి మరో సంవత్సరంలో రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు చేస్తున్న సంకల్పం ఇవన్నీ కూడా రైతు సోదరులు గుర్తుంచుకోవాలి, గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా కొంతమంది రైతు బంధు పథకం పడలేదు. మరి రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరెవరికైతే పడలేదో గ్రామాల వారీగా ఆ లిస్టు సేకరించి భారత రాజ్యాంగాన్ని తరచుగా సవరణ చేయడం సరైన పద్ధతి కాదని సూర్యాపేట జిల్లా మాలమహనాడు అధ్యక్షుడు పత్తిపాటి విజయ్ అన్నారు. ఎస్సీ ఎస్టీలపై దాడులు చేస్తూ వారిపై కక్ష సాధింపు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల ప్రమోషన్ విషయంలో రిజర్వేషన్లు తీసివేయడం దురాలోచన అని ఆయన మండిపడ్డారు. ఉద్యోగస్తుల రిజర్వేషన్ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలన్నింటినీ వారు సాగుపిస్తున్నామన్నారు. ఈ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం వెనక్కు తీసుకొని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి సీతయ్య, గోపి రైతులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మాలమహనాడు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేడు జరుగుతున్నటువంటి సమాజంలో భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా పదే పదే రాజ్యాంగ సవరణలను చేసి చివరకు రాజ్యాంగాన్ని బస్సు పట్టిస్తలేమని చెప్పేసి మళ్ళా మొదటి ఈ పరిస్థితిని తీసుకొస్తారా అని చెప్పేసి మాకు ఆలోచన కలుగుతుంది. పదే పదే రాజ్యాంగ సవరణలు చేసి ఈరోజు ఉద్యోగస్తులుగా కొనసాగుతున్నటువంటి ఎస్సీ ఉద్యోగులను ఎస్సీ ఉద్యోగుల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను తీసేయడం, దీనికి సుప్రీంకోర్టుని అడ్డం పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన సమంజసం కాదు. ఎస్సీ ఉద్యోగులు ఎన్నో నానా తంటాలు పడి ఆనాడు తిని తినక పాచిపోయినటువంటి బియ్యాన్ని తిని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలలోకి లోనక రానియకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకుంటే ఈరోజు వారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం సమంజసం కాదు. ఈ ఉద్యోగ రిజర్వేషన్లో ప్రభుత్వ జోక్యం సమంజసం కాదు. ఈ ఉద్యోగ రిజర్వేషన్ని ప్రమోషన్లలో రిజర్వేషన్లు పనికిరావని దోషిపుచ్చడం ఇది సరైన పద్ధతి కాదు. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమంతా ఏకమవుతాం. ఈ సుప్రీంకోర్టు వెలువడినటువంటి తీర్పును ఎరుక్కు తీసుకునేంత వరకు కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేమంతా కూడా ఉద్యమించి మీ యొక్క సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకునేంత వరకు మేమంతా కూడా మా మాలమహనాడు ఎప్పటికి కూడా అన్ని కులాలతో పాటు అన్ని మతాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులతో పాటు కలిసిపోవడానికి. వికారాబాద్ జిల్లా పరిధిలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, చైర్మన్ ముకుంద అశోక్లు నాయుడు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బార్ అసోసియేషన్ కు భవనం కావాలని నాయుడు కోరారు. భవనానికి నిధులను వెంటనే అందిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ హరిప్రియా రెడ్డి, మండలాధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు సురేందర్, వార్డు కౌన్సిలర్లు వరల రవి, మొబైల్ మహిళా కార్యకర్తలు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కోర్టు నిజంగా 100 ఏళ్ళ చరిత్ర ఉందని, మరి గతంలో కూడా మరి గెలిచిన తర్వాత మరి అడ్వకేట్లు అందరూ కూడా మా దగ్గర రావడం జరిగింది. అప్పుడు కూడా ఖచ్చితంగా భారత దేశానికి తప్పకుండా సాయం చేస్తామని చెప్పడం జరిగింది.
అది మనవుడు చెప్పినట్టు ఇప్పుడు కూడా మీకు ఇంకా ఎన్ని పైసలు కానీ తక్కువ ఉన్నా 5 కానీ 10 కానీ తప్పకుండా చేసి భారతదేశాన్ని స్వచ్ఛంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇక్కడే గడిచిన సంవత్సరం నుంచి కూడా మీకు చూస్తున్నారు అన్ని ఎలక్షన్లే వస్తున్నాయి, మాకు ఇక్కడ కూడా నిధులు కూడా రాలేదు. మధ్యలో కూడా 2 సార్లు అడ్వకేట్లు ప్రస్తావన చేసిండ్రు వారికి రమ్మని. కానీ ఖచ్చితంగా దాన్ని ప్రత్యేకంగా హరితహారం తీసుకొని అన్ని చెట్లు స్వచ్ఛంగా అందే విధంగా తప్పకుండా తీసుకున్నాం. మేము లైట్ అడిగి ఇచ్చే 4 లైట్లు 5 నిమిషాలు ఇచ్చే లైట్లు ఇస్తే అదేవిధంగా కంపౌండ్ వాళ్ళు కానీ డ్రైన్ కానీ అవన్నీ కూడా ఏం సమస్య లేకుండా గుర్తించడం జరగాలి. అన్నీ కూడా తప్పకుండా పూర్తి చేద్దాం. ఖచ్చితంగా మీ సహకారం కూడా ఖచ్చితంగా మాకు అవసరం కాబట్టి తప్పకుండా అందరం కూడా కలిసిమెలిసి రేపు ఏ సమస్య వచ్చినా తప్పకుండా అందరం కూడా కలిసి పరిష్కారం చేసుకునే విధంగా తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ట్రైన్ కూడా వస్తుంది. అటు సైడ్ ఇచ్చే ట్రైన్ కూడా పెట్టాం. మీకు వరంపల్లో టెండర్ కూడా అయితే మన ఇంటికి ఆడ వరకు ఎంఆర్ఆఫీస్ వరకు ఎంఆర్ఆఫీస్ గాంధీ స్టాచ్యూ మళ్ళీ గాంధీ స్టాచ్యూ మీద మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ వరకు సెంట్రల్ లైటింగ్ డివైడర్ కూడా వస్తుంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ మర్లగొండ నుండి 2 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ సరిహద్దును ఆనుకుని మహారాష్ట్రలోని తొండంబాలో గత కొన్ని సంవత్సరాల నుండి దేవాలయం వెలిసింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే రోగాలు నయమవుతున్నాయని, కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడ భక్తులు చెబుతున్నారు. हमको अब अच्छा लग रहा, सुकून मिल गया यहाँ से आके कि हमारे दवाखाने में जाके टेस्ट भी कर लिए. మందిర దగ్గర వచ్చిన తర్వాత మా ఆయన జాబ్ జరిగింది, నాకు ఇట్లా మనుషులు ఉంటే అది సుఖ తక్కువైంది, మంచిగా జరుగుతుంది. నారాయణపేట జిల్లా నర్మ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా బంగా లక్ష్మీకాంతారెడ్డి, ఉపాధ్యక్షుడిగా లక్ష్మణ్ డైరెక్టర్లు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సిద్ధం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టం సుచరిత, జడ్పీటీసీ గౌరీ జ్యోతి, ఎంపీ జయరామశెట్టి, వైఎస్ ఎంపీ వీణావతి, సర్పంచ్ సంధ్య, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల అధ్యక్షులకు జడ్పీటీసీ గారికి, ఉత్తరంగానికి ఒక లక్ష్మీకాంత్ రెడ్డి గారికి మరియు వారి డైరెక్టర్లు 12 మందికి మరియు ఈ బ్యాక్ బెంచ్లో తెలియదు డేంజర్ వెనుక కోసం చక్రాలు తీసుకుంటారు కట్టపుకుని నమ్మకం ఇంకా బ్యాక్ బెంచ్ సంతోషం. మళ్ళీ నర్మా సహకార కేంద్రాన్ని మళ్ళీ మనం చేజెక్కించుకొని ఈరోజు మళ్ళీ రైతులకు ఎన్నో సేవలు అందించే భాగ్యం ఈరోజు మనకు మళ్ళీ కలిగినందుకు, మీరందరూ సహకరించినందుకు మీకందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంపోతూ రైతే రాజు కావాలని ఒక ధ్యేయంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ముందుకు పోతూ ఉన్నాడో దాంట్లో భాగంగా ఈ సహకార బ్యాంకులు ఎంతో దానికి తోడ్పడతాయి. జంతువుల కళ్యాభారాలతో నూనె తయారు చేసిన ముఠాను ఆలోచిస్తారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ పంచాయతీ రైల్వే స్టేషన్ సమీపంలోని హరిఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో కొందరు వ్యాపారులు జంతు కళ్యాభారాలను, చనిపోయిన పందులు వాటి కళ్యాభారాలతో కల్తీ నూనె తయారు చేస్తున్నారు. స్థానికంగా సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు పరిశ్రమను తనిఖీ చేసి 8 మందిని అదుపులోకి తీసుకుని పరిశ్రమను సీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నారు. హరి ప్రోటీన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో లోపల వివిధ జంతువుల కళ్యాభారాలతోటి దుర్వాసన చెందిన చెడిపోయిన జంతువుల అవయవాలతోటి ఏదో ప్రొడక్ట్ చేపల గురించి ఏదో పౌడర్ రకరకాలు తయారు చేస్తున్నా చెప్పి మన ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, మన విఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూసి దాన్ని సీజ్ చేస్తున్నారు. దాని తర్వాత తదుపరి చట్ట ప్రకారం దాంట్లో ఏమున్నదని వెరిఫై చేసి పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏం చేయాలో చేస్తాను. తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో పుత్తూరు మండల పరిధిలో ఉన్న హరి ప్రొటీన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అక్కడ కొన్ని జంతు కళ్యాభారాలు, చనిపోయిన జంతు కళ్యాభారాలు తీసుకొచ్చేసి ఆయన తయారు చేస్తారని చెప్పి కాన్ఫిడెంట్ చేసి వెయిట్ సీజ్ చేశారు.
ఇమీడియట్గా నేను ఎండిఏ గారు ఏసీ గారు నుంచి చూసాం దాంట్లో. అది చేసి కూడా దాంట్లో చనిపోయిన కళ్ళు జంతువులు దాంట్లో అన్ఫోర్బిడ్ దాంట్లో ఐటమ్స్ దాంట్లో ఉన్నాయి. వెహికల్ని ఇమీడియట్గా ఆ వెహికల్ని ఆ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ సీజ్ చేస్తాం దాంట్లో. దాని మీద అది కలెక్టర్ రిపోర్ట్ చేస్తాము, కలెక్టర్ యాక్షన్ చేసుకుంటాం. సార్, ఇలాంటి కంపెనీస్ సందర్భంలో నా పేరు టీ మహేష్ గౌడ్, ఎక్స్ ఎంపిటిసీ, ఎక్స్ వార్డ్ మెంబర్స్. ఇటు నేను తిమ్మపూర్ చౌరాస్తాలో మల్లిపూర్ గ్రామ పంచాయతీ. ఇది తిమ్మపూర్ ఏరియాకి వస్తుంది. గతంలో ఇది కేడీఆర్ ఫ్యాక్టరీ ఉండే, ఇది ఇదిగూడంగా ఉన్నప్పుడు విపరీతంగా బూర్ది వస్తుండే. ఉమేష్ షేట్కు మేము ఎన్నిసార్లు చెప్పినా ఆయన అదే బూర్ది వస్తుండే, సేదంగా చేయంగా. మేము ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చేసి ఇప్పుడు డిపార్ట్మెంట్ సిల్ అయిపోయింది. సిల్ అయిపోయినాక ఇక్కడ ఒక షెడ్ కట్టిండు. ఏం కడుతున్నావు షెడ్ ఇక్కడ షెడ్ అంటే ఏముందంటే ఇక్కడ కోళ్ళ దాణా తయారు చేస్తున్నాము, చేపల గురించి తీసుకెళ్తున్నామని చెప్పి చిన్న చిన్న మన కోళ్ళ వ్యర్థాలు ఉంటాయి చూడు, వాటిని తీసుకొచ్చి ఇంట్లో చేసి చూపించారు ఆ రోజు. అది అదే ఉండే, దాన్ని విపరీతంగా స్మెల్ వస్తుంటే మేము గత 3 నెలల నుంచి ఎంక్వైరీ చేస్తుంటే ఈరోజు కూడా భారీ ఎత్తున స్మెల్ రావడం జరిగింది. దానికి ఎందుకు ఏమొస్తుందని చూసి ఒకరోజు విజిట్ చేద్దామని మా విలేజర్లు అందరినీ, మా కొలీగ్స్, మా మాజీ సర్పంచ్ కానీ రవీందర్ గారు కానీ అందరినీ కలిసి తీసుకొని ఇక్కడ వచ్చాం. వచ్చిన తర్వాత చూస్తే ఒక డీసీఎంలో జంతు కళాభారాలు, పెద్ద పెద్ద జంతు కళాభారాలు, ఒక కుక్కలు, పందులు చనిపోయిన మొత్తం వాటిని వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ ఒక మిషనరీలో వేసి దాని ప్రోటీన్ ఫీడ్స్ అని ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఇందులో వేసి ఒక వ్యర్థాలు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు బాలాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పొరపాటి సేవ, చతుర్వేద పురాణ, ఇతిహాస పారాయణం అనంతరం గోవర్ధనగిరి దారి అలంకారంలో బ్రహ్మోత్సవ మూర్తిగా యాదాద్రిశుడు భక్తులకు దర్శనమిచ్చాడు. మేళం ఆయుధాలతో బాలాలయంలో సేవపై విహరింపజేసి వేద పండితులు మంత్రోచ్చారణ చేసి స్వామివారి చరిత్రను భక్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు నల్లం దింగాల్ నరసింహాచార్యుడు వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహింపబడుతున్నటువంటి వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి గోవర్ధన గిరిధారి అనే అలంకారాన్ని సమర్పించడం జరిగింది. పురపాడు సేవ అయిన తర్వాత చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణాలన్నీ కూడా మహావైభవంగా జరిగినాయి. అనంతరం అలంకార వైదుష్యాన్ని ప్రవర్తించడం జరిగింది. ఇది గోవులను గోపాలకులను రక్షించి కాపాడడానికి, ఇంద్రుడి యొక్క గర్వభంగం చేయడానికి ఈ అలంకారాన్ని ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రదర్శిస్తే ఈనాడు మనం దర్శించుకొని ధరిస్తూ ఉన్నాము. ఇదేవిధంగా సాయంకాలం సింహవాహన సేవలో స్వామివారు నరసింహస్వామివారు యోగానందుడిగా మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. సేవించండి, ధరించండి. మంజీరాలో ఇసుక దొంగలపై జోగిపేట పోలీసులు కొరడా జులిపించారు. సంగారెడ్డి జిల్లా ఆంధ్ర మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలించారు. చిల్పిచెట్టు మండలం లింగంపేటకు చెందిన కొంతమంది అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, పోలీసులు అక్రమార్గులకు అండగా ఉంటూ మంజీరా నదిలో ఇసుకను కొల్లగొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాయిబన్పేట శ్రీవారిలో అక్రమ ఇసుక తరలింపుపై స్థానికులు రెవెన్యూ పోలీసు యంత్రాంగానికి సమాచారాన్ని అందజేశారు. దీంతో జోగిపేట ఎస్సీ వెంకటరాజగౌడ్ ఇసుక మాఫియాపై దాడి చేసి 8 ట్రాక్టర్లను నిన్న ఉదయం సుమారు 8 గంటల సమయంలో అందులో ఎంప్లాయీస్తో పాటు పరిశీలనకు వచ్చి వాళ్ళకి నిన్న మార్నింగ్ 5:30 సమాచారం వచ్చింది అని చెప్పేసి ఆ సమాచారం తీసుకొని అమలపేట రోడ్కి వెళ్ళగా అక్కడ 8 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడ్డాయని, ఆ డ్రైవర్లు డీటెయిల్స్ అడగగానే అక్కడ ట్రాక్టర్ ఉద్దేశ పార్కులని చెప్పేసి పంచనామా చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాను. తర్వాత ఈ ట్రాక్టర్లు ఎవరు వెళ్ళారని ఎంకౌంటర్ జరిగింది. జనగాం జిల్లా లింగాల ఘనపురంలో మండల ఇన్ఛార్జ్ ఒడుగుల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చెట్ల జయశ్రీ, పీఎస్ఎస్ చైర్మన్లు మల్ల శ్రీశైలం, ముషిగంపల ఉపేందర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గవల మల్లేశం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మనకు ప్రియతమ నాయకులు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు తాటికొండ రాజయ్య గారి జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి
పార్టీ ఒక పిలుపు ఇవ్వగానే పిలుపుని అందుకొని వచ్చేసి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు, అదేవిధంగా మరొకసారి మరి సారు మరి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలి. అదేవిధంగా ప్రజల మధ్యలో ఇప్పుడు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నారో అదేవిధంగా ఆ సేవలను మరి మా స్టేషన్ వరకు నియోజకవర్గం పొందేటట్లు ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ నియోజకవర్గ అదృష్టం నా ఆయుష్ కూడా పోసుకొని ఇంకా 105కి జీవించాలని. ఎందుకంటే ఒక మెడిసిన్ లాంటి తులసి ముక్క లాంటి వాడు సారు. ఇంత ఒక్క పార్టీ పిలుపు జస్ట్ ఎవరు కూడా ఫోన్ చేయలేదు. ఒక మెసేజ్ పెట్టినందుకు ఎంపీపీ గారు, చైర్మన్స్, అన్ని విలేజ్ల గ్రామాధ్యక్షులు, యూత్ అందరు ఇంత సపోర్టింగ్గా వచ్చినందుకు మీకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లే పిల్లలకు బ్లెస్సింగ్. హ్యాపీ నిర్మల్ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ లో కలెక్టరేట్ ను ముట్టడించారు. తమకు చట్టబద్ధత కల్పిస్తూ జీతాలు పెంచి సమాన హక్కులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వెంకటేశ్వరం జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ రేవు ముచ్చలరాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మార్చి 8న హైదరాబాద్ లో జరిగే టీయూడబ్ల్యూజే 143 మహాసభలను జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజే హెచ్ 143 యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జూకంటి అనిల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్యలు ఆ సంఘం నాయకులతో కలిసి మహాసభల పోస్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర జాన్సన్, నాయకులు జోల శ్రీధర్, ఉపేంద్రాచారి, మహేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 8 టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ మహాసభకి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వెళ్ళి జర్నలిస్టులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. జర్నలిస్టుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్న టీయూడబ్ల్యూజే హెచ్ 143ని బలపరుస్తూ సభను విజయవంతం చేయాలి. ఇప్పటికే జర్నలిస్టులకు ఉన్న సమస్యలపై అనేక సమస్యలను సాల్వ్ చేస్తూ హెల్త్ కార్డులే కావచ్చు, అక్రెడిటేషన్ కార్డులే కావచ్చు, చనిపోయిన జర్నలిస్టులకి 100,000 రూపాయల 3,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న సంఘం టీయూడబ్ల్యూజే హెచ్ 143. కాబట్టి దీన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావాలని చెప్పేసి కోరుకుంటాం. ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, అన్న రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జగ్గి వెంకటరెడ్డి, కేపీ కొండారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెన్న హనుమారెడ్డి, వైఎస్ఆర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బేగ్ గారికి, గుంటక సుబ్బారెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి,
మన కృష్ణ గారికి, ఈనాటి మార్కెట్ యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మార్కెట్ యార్డుగా నియమించబడినటువంటి కృష్ణవేణి గారికి వేదిక నుంచి ఇతర పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారు. గతంలో ఎవరు కూడా నామినేషన్ పోస్టులో ఎప్పుడు కూడా మార్కెట్ యార్డు మహిళలకు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కృష్ణమేణి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యారు. సుబ్బారెడ్డి గారు, గుంటూరు సుబ్బారెడ్డి గారు నాకు మొదట్లో పరిచయం లేదు, కానీ నేను అప్పుడు మా బహుశా అప్పుడు మున్సిపల్ బై ఎలక్షన్ అప్పుడు అప్పుడు మల్లికార్జున అనుకుంటా నిలబడింది. అప్పుడు జక్క నిలబడినప్పుడు సుబ్బారెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. అప్పుడు అందరూ చెప్పేవాళ్ళు ఆ సుబ్బారెడ్డి వల్ల చాలా ఇబ్బంది జరుగుతుందా ఆ వార్డులు ఈ వార్డుల వల్ల అంటే. అప్పుడు అన్నా నేను అంటే సుబ్బారెడ్డిని తీసుకొచ్చుకోవచ్చు కదా పార్టీలో కానీ. మరి ఆ సుబ్బారెడ్డి గారు కూడా ఆ తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావటం మరి అప్పుడు సుబ్బారెడ్డి గారు చేశారు, ఇప్పుడు సతీమణి గారు చేస్తున్నారు మార్కెట్ యార్డుగా. అమ్మా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇందాక మన కొండారెడ్డి గారు చెప్పారు మార్కెట్ యార్డుకి సంబంధించి అన్ని నువ్వే చూసుకో, ఆయన రాజకీయం చూసుకుంటాడు. ఎందుకంటే జగన్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీపీఎన్ న్యూస్ తెలంగాణ జర్నలిస్ట్ పత్రికేయులే.